దివ్యాంగులను స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసే ప్రక్రియ విరమించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గత 30 సంవత్సరాలుగా దివ్యాంగుల అభ్యున్నతికి ప్రత్యేకంగా పనిచేస్తున్న సంక్షేమ శాఖను పాలన సౌలభ్యం పేరుట తెలంగాణ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం సరైన ప్రక్రియ కాదని దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. 25 లక్షల మంది దివ్యాంగులు ఉన్న ప్రత్యేక శాఖను తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల దివ్యాంగుల ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించినట్లు దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు గుండపనేని సతీష్ అన్న ఆదేశాల మేరకు రాయన సిరిసిల్ల జిల్లా వికలాంగుల జేఏసి ఆధ్వర్యంలో నా పేరు కాసారపు పరశురాములు కో కన్వీనర్లతో కలిసి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు మా వికలాంగుల శాఖ సెపరేట్గా ఉండే 1983 నుంచి వెళ్ళి సెపరేట్గా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దానిని మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు మాది మాకు సెపరేట్ ఉంటే చాలా పనులు జరుగుతాయి. ఈ శిశు సంక్షేమ శాఖలో కలిపినప్పటి నుంచి వెళ్ళి మా పనులు ఏమి జరగడం లేదు. కాబట్టి దాదాపు మేము 20-25 లక్షల జనాభా ఉంది. దివ్యాంగుల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ మా శాఖను ఒకవేళ ఇలానే వైఖరి చెప్పకుండా అలా శిశు సంక్షేమ శాఖలో అట్లనే కలుపుతాము అని చెప్పేది ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు